ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కాకినాడ ఎంపి వంగ గీత విశ్వనాథ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. చాలా సంతోషం ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి మేమందరం హాజరవడం చాలా ఆనందంగా ఉంది. మరి దీనికి ఈ మంచి కార్యక్రమానికి తలపెట్టిన ప్రైమ్ నైన్ న్యూస్ నిజం ఇదే మా ఇజం చైర్మన్ గారు సోదరు రఘువీరు గారు, అదేవిధంగా సీఈఓ గారు బాబీ ఆనంద్ గారు. మరి ఈ కార్యక్రమానికి ఒక జర్నలిస్ట్గా తన ప్రయాణం మొదలుపెట్టి రాజకీయ నాయకుడిగా ఎమ్మెల్యేగా ఈరోజు రాష్ట్ర మంత్రివర్యులుగా అగ్రికల్చర్ హార్టికల్చర్ సెరికల్చర్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఇంకొకటి ఫుడ్ ప్రాసెసింగ్ ఆరు శాఖల మంత్రి మన కురసాల కన్నబాబు గారు వారు మనకి ముఖ్య అతిథిగా రావటం చాలా సంతోషం. వేదికపై ఉన్న ప్రతి ఒక్కరికి ఇప్పుడు మాట్లాడిన అందరికీ కూడా గురువుగారు ఉమర్ అలీషా గారికి, పెద్దలందరికీ మా మహాలక్ష్మి గారికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరికీ కూడా మరొకసారి మా అందరి తరఫున కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. చాలా ఆనందం ఈ విధంగా ఈరోజు మిమ్మల్ని అభినందించే కార్యక్రమం, మిమ్మల్ని సన్మానించే కార్యక్రమం. మీకు ఎన్ని సన్మానాలు జరిగినా ఎన్ని అభినందనలు జరిగినా చాలా తక్కువ, ఎందుకంటే మీరు నిర్వహించిన బాధ్యత అట్లాంటిది. ఒక్కొక్కసారి కొన్ని విషయాలు, ఇది పాండమిక్ కావచ్చు, ఒక్కొక్కసారి ప్రపంచ యుద్ధం కావచ్చు, ఏదైనా ప్రజల యొక్క బలాన్ని పరిశీలించడానికి వస్తుంటాయని అనుకుంటాను నేను. ఆ విధంగా కరోనా వచ్చింది మనకి, మన్ని టెస్ట్ చేయడానికి. కానీ భారతదేశ పౌరులు 200 సంవత్సరాలు పరిపాలించిన, రవి అస్తమించిన సామ్రాజ్యాన్ని పారదోలిన భారతీయులు కరోనా జయించడం అనేది నిజంగా ఒక మంచి విషయం. అలాంటి పోరాట పటిమ, అలాంటి ధైర్య సాహసాలు చూపించగలిగిన వాళ్ళు మన భారతీయులు. విఆర్ సిటిజన్ ఆఫ్ ఇండియా అని గర్వంగా చెప్పుకోగలిగిన, మరి అటు ఏడు తరాలు చూడండి, ఒక పెళ్లి చేయడానికి అంటారు అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూడమని, మన 200 తరాల ముందు సంవత్సరాల ముందు చూడమనండి భారతీయులు ఎలాంటి ప్రపంచ దేశాలకి తెలిసే విధంగా. ఈ కరోనా వచ్చిన తర్వాత సుమారు 2 నెలలు ఎవరికి అర్థం కాలేదు, ఏది పడితే అది చేశారు, ఎలా పడితే అది చేయమన్నారు, ఎలా ఉండమంటే అలా ఉండమన్నారు. ఇంచుమించుగా 2 నెలల తర్వాత నుంచి భారతీయ అర్థమైంది మొత్తం గ్రిప్ డాక్టర్ల చేతిలోకి వచ్చింది. భారత ప్రధానమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రులు అందరూ కూడా ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకొని ఎక్కడికక్కడ మరి కంట్రోల్ చేసి లాక్డౌన్లు పెట్టి ఎవరికి వాళ్ళకి ఏ విధంగా చేయాలని ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత డాక్టర్స్ ఏ విధంగా చెప్తారో ఆ విధంగా నిలబడాలన్నప్పుడు ఫ్రంట్ వారియర్స్ మీరందరూ కలిసి ఈ యొక్క మరి కఠిన పరిస్థితుల్లో చాలా ధైర్యంగా దేశాన్ని నడిపించడం జరిగింది. దేశాన్ని నడిపి కష్టకాలంలో దేశాన్ని నడిపించిన వాళ్ళు మీరు అని చెప్పి ఈ సందర్భంగా నేను మీ అందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాను. ఈ విధమైన ధైర్య సాహసాలే కావలసిన అవసరం ఉంది. ఎవరికి వారు సహకారాన్ని అందించడం జరిగింది, ఎవరి వంతు వారు సహకారాన్ని అందించడం జరిగింది. ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు, మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలతో పాటు తన వంతుగా అన్ని కార్యక్రమాల్లో కరోనా సెంటర్స్ ఏర్పాటు చేయడంలో కానీ, స్పెషల్గా హాస్పిటల్స్ ఏర్పాటు చేయడంలో కానీ, మెడిసిన్స్ ఇవ్వటంలో కానీ భారతదేశం మొత్తం మీద 1, 2, 3, 2 స్థానాల్లోకి వచ్చింది, టెస్టులు చేసింది ఆంధ్రప్రదేశ్ అని మనం గర్వంగా చెప్పుకునే విధంగా మన ముఖ్యమంత్రి గారు కూడా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మన దగ్గర ఉన్న మన ముఖ్య అతిథి వారికి ఇప్పుడే చెప్పాను 6 శాఖలు. ఈ 6 శాఖల్లో కూడా కఠిన పరిస్థితుల్లో ఏ విధంగా ఆదుకోవాలనేది చేసి చూపించిన వ్యక్తి కన్నబాబు గారు అని చెప్పి కూడా మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఒక పక్క రైతులకి చేయూతను అందించడంలో, మరొక పక్క మార్కెటింగ్ కల్పించడంలో, అరటిపళ్ళు కుళ్ళిపోతాయి, టమాటాలు కుళ్ళిపోతాయి, కాయగూరలు పాడైపోతాయి, పాలు పాడైపోతాయి, ఇవన్నీ కూడా ఇంత కఠిన పరిస్థితుల్లో కూడా ట్రాఫిక్ పూర్తిగా స్తంభించినా కూడా ఎక్కడికక్కడ రైతాంగానికి ఏ విధంగానూ నష్టం రాకుండా
రూపాయికి की కొనే వస్తువుని అప్పటికప్పుడు 50 రూపాయలకు అమ్మించిన వ్యక్తి కన్నబాబు గారు అని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను ఎందుకంటే ఇలా ఎవరికి వాళ్ళు వారియర్స్ లా తయారయ్యి ఎవరికి వాళ్ళు ఫైట్ చేయాలి దీన్ని ఆదుకోవాలి అని చెప్పి ఈ విధంగా చేయటం జరిగింది ఆ విధంగా తన ఆరు శాఖల ద్వారా కూడా మరి ముఖ్యమంత్రి గారు రాష్ట్రమంతటి ముఖ్యమైన సమయాల్లో ఆరు శాఖల నుంచి కూడా ఈ రాష్ట్రం అంతా కూడా ఆదుకోవడం జరిగింది అదే విధంగా ఇక్కడ ఉన్న పెద్దలందర్నీ చూసుకుంటే మహాలక్ష్మి గారు గాని డాక్టర్ రవి గారు గాని అదే విధంగా మన రామారావు గారు మాకు ప్లాస్మా కావాలంటే వెంటనే రామారావు గారికి మన జీజీహెచ్ సూపర్నెంట్ గారికి ఫోన్ చేసేవాళ్ళు వెంటనే ఎక్కడ నా దగ్గర లేదమ్మా నేను ఎక్కడైనా చూస్తాను ఎక్కడైనా చేస్తానని ఆయనకే బాధ్యత అప్ప చెప్తే వాయనే పట్టుకో మరి ఎక్కడొక నా చెప్పి ఫలానా దగ్గరికి వెళ్ళండి ఫలానా బ్లడ్ బ్యాంక్ లో ఉందని చెప్పి ఎప్పటికప్పుడు చెప్పడం జరిగింది అలాగే రవి గారి హాస్పిటల్ కి ఒక పేద బ్రాహ్మణ్ కుటుంబాని ఒక ఆమెకి సర్పవరం జంక్షన్ లో ఆటోలో వదిలేసి వెళ్ళిపోయారు వాళ్ళు మేము తీసుకెళ్ళము ఇవిడికి కరోనా ఉందని చెప్పి నాకు ఫోన్ చేస్తే మేము ఇద్దరు అబ్బాయిల్ని పంపించి ఆవిడ్ని ఆటోలోనే దగ్గర ఉండి తీసుకెళ్లి రవి గారి దగ్గర పెడితే ఇప్పుడు అంటే ఈ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను ఇంచుమించుగా 90% ఫ్రీగా చేసి ఆవిడికి స్వస్థత చేకూర్చి ఇంటికి పంపించారు రవి గారు అని చెప్పి తెలియజేస్తున్నా ఇంకా మన జీజీహెచ్ అయితే గవర్నమెంట్ హాస్పిటల్ అయితే చెప్పాల్సిన పనే లేదు గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్స్ కానీ స్టాఫ్ కానీ నర్సులు కానీ పారిశుద్ధ్య కార్మికులు కానీ అదేవిధంగా మొత్తంగా పోలీసు కానీ వీళ్ళందరూ అన్ని శాఖలు ఆశా వర్కర్లు కానీ వా అంగన్వాడీ వర్కర్స్ కానీ ఇలా ఒకళ్ళు ఇద్దరండి ఎవరొక్కరు పేరు చెప్పకపోయినా మాది పొరపాటు కింద అవుతుంది అన్ని శాఖలు కూడా ఎవరికి బాధ్యత వహిస్తే మన ఇంట్లో మన మన బంధువులకు మన ఫ్యామిలీకే వస్తే మనమే దగ్గరికి వెళ్లకుండా ఒక గదిలో పెడితే వీళ్ళందరూ మాత్రం దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ చేసిన పరిస్థితులు నిజంగా ఇలాంటి పరిస్థితుల్లో ఒక భారత సంగ్రామ చరిత్రలో ఆ పోరాటంలో స్వతంత్ర సమరయోధులు దాంట్లో లిస్టులో రాస్తారు ఒక చరిత్ర ఉంది మనకి చరిత్రలో అందరి పేర్లు ఉంటాయి అలాగే కరోనా హిస్టరీలో మీ అందరి పేర్లు ఉంటాయి మీరందరూ ఎప్పుడు కూడా ఎన్ని సంవత్సరాలైనా కూడా మీ పేరు శాశ్వతంగా ప్రతి ఒక్కరూ తలుచుకుంటే ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ నా బాధ్యతగా మీ ప్రజాప్రతినిధిగా మీ ఆడపడుచుగా నేను పార్లమెంట్లో ఏ ప్రసంగం మొదలుపెట్టినా థ్యాంక్స్ టు ఫస్ట్ ఆల్ ఓవర్ కరోనా వారియర్స్ అని చెప్పి ఫస్ట్ చెప్పిన తర్వాతే నా ప్రసంగాన్ని ప్రారంభిస్తాను ఎందుకంటే ఇది మా బాధ్యత ఇది మా రెస్పాన్సిబిలిటీ ఇది మేము మీకు అందరికీ కూడా ఇంతకన్నా మేము ఏ రూపంలో మీకు కృతజ్ఞత చెప్పాలో తెలియదు కాబట్టి ఆ విధంగా ప్రారంభించడం జరుగుతూ ఉందని చెప్పి తెలియజేస్తూ మరింత మంచి కార్యక్రమం తీసుకున్న మన చైర్మన్ గారికి సిఇఓ గారికి మరొక్కసారి థ్యాంక్స్ చెప్తూ ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ప్రతి ఒక్కరికి మరొక్కసారి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకు థ్యాంక్ యూ మేడం.